హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్ ఇప్పుడే మలై కొట్టై వాలిబన్ మూవీ చూడడం జరిగింది అప్రాక్సిమేట్లీ అరవై కోట్ల బడ్జెట్తో మోహన్ లాల్ గారి లాంటి స్టార్ని పెట్టుకొని తీసిన ఈ యాక్షన్ డ్రామా చూసాక నాకైతే మూవీ అస్సలంటే అస్సలు నచ్చలేదు జస్ట్ ఈ మూవీ అంతా కూడా చాలా ల్యాగ్ అంటే అల్ట్రా ల్యాగ్లో ఉంటుంది అండ్ అలానే టెక్నికల్ ఎఫర్ట్స్ మాత్రం బాగా కనిపిస్తాయి అంతకుమించి ఏమీ లేదు ఈ మూవీలో లిటరల్లీ నేరేషన్ ఒక్కటే స్లోగా కాదు సీని అప్ చేసే విధానం కానీ అదంతా చాలా స్లోగా ఉంటుంది డెఫినెట్గా నిద్రపోతాం మనం ఈ మూవీ బేసిక్ స్టోరీ ప్లాట్ కూడా చాలా చిన్నగా ఉంటుంది మలయోధుడైన వాలిబన్ దేశీ ఆటను చేస్తూ ఉంటాడు అక్కడ వచ్చి తనకు వచ్చిన హర్డ్డిల్స్ ఏంటి తను ఎలా ఓవర్కమ్ చేశాడు అనేదే మూవీ సో ఈ మూవీ జాన్ ట్వంటీ ఫిఫ్త్ మలయాళంలో రిలీజ్ అయింది అప్రాక్సిమేట్గా నలభై కోట్లు లాస్ అయ్యారంట ప్రొడ్యూసర్స్ సో ఈ మూవీలో మెచ్చుకో తగ్గే రెండే రెండు ఎలిమెంట్ సినిమాటోగ్రఫీ అండ్ టెక్నికల్ ఎఫర్ట్ అంత మించి ఈ మూవీలో ఏమీ ఉండదు ఏ మూవీలో అయినా హీరో కంటూ ప్రత్యేకంగా ఒక క్యారెక్టరైజేషన్ ఉంటుంది అండ్ అలానే మూవీకి ఒక సోల్ పాయింట్ ఉంటుంది బట్ ఈ మూవీలో రెండు మిస్ అయ్యాయి దీనికి తోడు అన్నెసరీ ఎమోషన్స్ అండ్ జీరో అసలు కనెక్టివిటీ దీనికి తోడు రాడ్ లాంటి పాటలు సో ఈ మూవీ ఓటీటీలో ఉంది కాబట్టి సరిపోయింది కానీ థియేటర్లో అయితే మనం అయితే చూడలేకపోయేవాళ్ళం అసలు ఒక ప్రాపర్ ఫ్లో ఒక ప్రాపర్ స్క్రీన్ ప్లే అనేది ఉండదు ఈ మూవీకి అండ్ మోహన్ లాల్ గారు కూడా ఈ మూవీని ఎలా ఓకే చేశారో నాకైతే ఇంకా అర్థం కాలేదు ఇంత బడ్జెట్ పెట్టుకొని అసలు ఎఫర్ట్స్ లేకుండా ఈ మూవీని ఎందుకు తీశారో వాళ్ళకే తెలియాలి సినిమా మొత్తంలో మోహన్ లాల్ గారు కాకుండా ఒక్క క్యారెక్టర్ కూడా మనకి రిజిస్టర్ కాలేదు ఇంకా ఆ లెవెల్లో తీశారు ఆ మూవీని నిజానికి ఆ వాలీమన్ క్యారెక్టర్లో మోహన్ లాల్ గారి గెటప్ కూడా అంతేం సెట్ అవ్వలేదని నాకు అనిపించింది కంప్లీట్గా రైటింగ్ అండ్ ఎగ్జిక్యూషన్లో అయితే మూవీ పోయిందని చెప్పాలి అసలు ప్రొడ్యూసర్ ఎందుకు ఈ మూవీ తీశారో నాకు తెలియదు ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీగా తీసినట్టు అనిపించింది అండ్ ఒక్కటంటే ఒక్కడ కూడా హై ఇచ్చి ఎలివేషన్ సీన్స్ ఒక్కటి లేదు అండ్ మనం ముందుగా మాట్లాడుకున్నట్టు సినిమాటోగ్రఫీ అయితే టాప్ నాచ్ ఉంది ఎస్పెషల్లీ వైడ్ యాంగిల్స్లో చాలా బాగుంది అండ్ అలానే ఫైట్ సీక్వెన్సెస్ కూడా డీసెంట్ అనిపించాయి ఒక్క ముక్కలో చెప్పాలంటే రీసెంట్గా నేను చూసిన మూవీస్లో ఒక రాడ్డు రంబోలా మూవీ ఇది మళ్ళీ దీనికి తోడు పార్ట్ వన్ క్లైమాక్స్లో పార్ట్ టూ ఉందని కూడా చెప్పారు సో నాకు తెలిసి అయితే సెకండ్ పార్ట్ అయితే రాదు ఎందుకంటే ఆల్రెడీ ఫార్టీ క్రోర్స్ లాస్ వచ్చింది కాబట్టి సెకండ్ పార్టీ తీసే ఛాన్స్ లేదు సో ఈ మూవీకి మనం వచ్చే ఫైనల్ అడ్డిక్ట్ ఏంటంటే మీరు మరీ ఖాళీగా ఉంటే ఈ మూవీని ఒకసారి ట్రై చేయండి కానీ ఎలాంటి రాడ్ మూవీస్ అయితే ఎంకరేజ్ చేయద్దు ఈ మూవీ హాట్స్టార్లో తెలుగులో కూడా అవుతుంది మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించినా కమెంట్లో షేర్ చేసుకోండి మీరు లైక్ చేయండి షేర్ చేయండి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి